గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో ఈసీ విఫలం. ఎన్నికల కమిషన్పై మంత్రి కాకాణి సంచలన ఆరోపణ. బీఆర్ఎస్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి ఉత్తమ్. ఇండియా కూటమికి ఓటు వేస్తే వేస్ట్, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందన్న మోదీ. బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారు, ఎన్నో హామీలిచ్చి మోదీ మోసం చేశారన్న ప్రియాంక. కాసేపట్లో కోల్కతా హైదరాబాద్ మధ్య ఫైనల్ పోరు, చెన్నైలో వేదికగా మ్యాచ్. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం వచ్చేసింది. గెలుస్తుందన్న మ్యాచ్లో ఓడిపోవడం, ఓడిపోతుందన్న మ్యాచ్లో గెలవడం లాంటి ఆశ్చర్యాలను చూసిన ఫ్యాన్స్ మరో ఆసక్తికర పోరు చూసేందుకు రెడీ అవుతున్నారు. 2024 ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా కాసేపట్లో జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. రెండు వందల ఎనభై ఏడు రన్స్తో ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూకుడుతో ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కు చేరింది. 2016 ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచిన సన్ రైజర్స్ 8 తర్వాత మళ్లీ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేట్తో పాయింట్స్ టేబుల్ నెంబర్ 1గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ విన్నర్గా గెలవాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో 2012 2014 రెండుసార్లు టైటిల్ను సొంతం చేసుకుంది కేకేఆర్. ప్రత్యర్థి ఎస్ఆర్హెచ్ సైతం 2009 2016 రెండుసార్లు ఐపీఎల్ విన్నర్గా నిలిచింది. ఈ సీజన్లో 2 నైట్ రైడర్స్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్లు జరగగా ఎస్ఆర్హెచ్ రెండింటిలోనూ ఓడిపోయింది. మరోవైపు 17 ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఆడిన 27 మ్యాచ్లో 18 కేకేఆర్ గెలవగా 9 ఎస్ఆర్హెచ్ గెలిచింది. ట్రాక్ రికార్డులు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను కొంత కలవర పెడుతున్నాయి. ఈసారి టీం పర్ఫార్మెన్స్ దూకుడుగా ఉండడంతో గెలిచేది రైజర్స్ అని చెప్తున్నారు. మరి కాసేపట్లో మొదలయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుఫాను ఈరోజు తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్ట్ గార్డును సైతం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హౌరా, హుగ్లీ, తూర్పు, మిడ్నాపూర్, కోల్కతాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. రెమల్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ఉండదని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల చిదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల తుది పర్వంలో అత్యంత కీలక ఘట్టమైన కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను తేల్చే కౌంటింగ్ ప్రక్రియ కోసం అనంత జేఎన్టీయూలో కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించగా ఈవీఎంలను జేఎన్టీయూ భవన సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లెక్కింపు వేర్వేరుగా జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే తరహాలోనే లోక్సభ స్థానానికి 14 టేబుళ్ల చొప్పున ఉండనున్నాయి. ఒక ఉరవకొండ నియోజకవర్గానికి మాత్రమే 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 2236 బూతులు ఉన్నాయి. ఈ మేరకు ఉరవకొండ 15 రౌండ్లకే తుది ఫలితం వెలువడనుంది. కళ్యాణదుర్గం 19 రౌండ్లు, గుంతకల్లు, తాడిపత్రి 20 రౌండ్లు, సింగనమల, అనంత అర్బన్, రాప్తాడు 21 రౌండ్లు, రాయదుర్గం 22 రౌండ్లకు లెక్కింపు పూర్తి కానుంది. రాయదుర్గం పరిధిలో మాత్రమే 296 బూతులున్నాయి. ఇక్కడ ఎక్కువ రౌండ్లు పట్టే వీలుంది. ఇక జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం 22,546 మంది ఓటేశారు. అనంతపురం లోక్సభ స్థానానికి సంబంధించి 20 టేబుళ్ల ద్వారా 3 రౌండ్లలో లెక్కిస్తారు. అదనపు ఏఆర్ఓలు 20 మంది, సూపర్వైజర్లు 20, సహాయకులు 40, సూక్ష్మ పరిశీలకులు 20 మంది లెక్కింపులో పాల్గొననున్నారు. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 34 టేబుళ్లు ఉంటాయి. తాడిపత్రి పరిధిలో మాత్రమే 6 టేబుళ్లు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో 4 చొప్పున ఉంటాయి. అనంతలో 4 రౌండ్లు, రాప్తాడులో 3, తాడిపత్రి 1 రౌండు, ఉరవకొండ, గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గ నియోజకవర్గాల్లో 2-2 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిగానుంది. ఇందుకు 170 మందిని సిబ్బందిని నియమించారు. ఇప్పటికే నిర్దేశిత సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. ఇక కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బ్రదర్స్పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత వరలరామయ్య. మాచర్లను తన సామ్రాజ్యంగా భావించి పిన్నెల్లి సాగించిన దౌర్జన్యకాండ, అతని దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు.
ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా అని ప్రశ్నించారు. ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా సొంత డొమినియన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాదిక కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా అంటే ఎస్సీలో ఉండొద్దా, ఈ రాష్ట్రంలో ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు దెబ్బకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీలని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రం వాళ్ళు తేల్చుకుందాం అన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే? ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు ఏది చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామ. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్పదని అన్నారు ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందన్న ఆయన కడపలో షర్మిలారెడ్డి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం లోక్సభ సీట్లు 543. ఏ పార్టీ అయినా సింగిల్ పార్టీగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 లోక్సభ సీట్లు గెలవాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఏ పార్టీ కూడా సొంతంగా సింగిల్ మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాను. కారణం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి కొన్ని సీట్లు సింగిల్ పార్టీగా ఎక్కువ వచ్చినప్పటికీ కూటమికి సంబంధించి అంతో ఇంతో సీట్లు వచ్చే పార్టీలు టీడీపీ, నితీష్ కుమార్, జేడీయూ. కాబట్టి ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత బీజేపీ బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమపై అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ చేసే ఆరోపణల్లో నయాపైసా వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపించారు. సివిల్ సప్లై శాఖలో 58 కోట్ల అప్పులు, నష్టాలు 11,000 కోట్లు ఉన్నాయన్నారు. అలాగే అకాల వర్షానికి తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీ ధరకు కొంటామని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని, ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వం కంటే ఎక్కువ తామే చేశామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకు పైసలు అందే విధంగా చేసినాం. మొన్న కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ధాన్యం తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తాం. అది ఎఫ్సీఐకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కేబినెట్లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్నో ఏళ్ల అనుభవంతో మీకు చెప్తున్నా, ఇది చాలా అరుదైన విషయం. అన్సీజనల్ అకాల వర్షాల్లో, వడగండ్ల వానలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎంఎస్పీ తరగొని ఆ జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వమే భరించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన ప్రభుత్వం మాది. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకు పైసలు. తాను రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నానంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి లోపలికి వెళ్ళాక ల్యాండ్ సెటిల్మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్లున్నారని అన్నారు. తాను 1,000 కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావలసుకొని ఇస్తేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్ దోమినమాట. 1,000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపశమించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ
మాకు ఆ సంస్కృతి లేదు, ఉత్తమ్ కుమారుడు అసటోడు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి తెలంగాణలో బ్రూటాక్స్ నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలని అన్నారు. ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందని చెప్పారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగిన స్కామ్పై సీఎం, మంత్రి నోరు విప్పడం లేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి 2 లక్షల రైతు రుణమాఫీ చేసే తెలివి లేదన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం 1100 కోట్ల కుంభకోణం చేసిందని ఆరోపించారు. ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసి, కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయు వేగంగా, జెట్ స్పీడ్ తో ఏ పని కాదు ఈ ప్రభుత్వంలో. నెలకు 2500 మహిళలకు ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదే విధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు. పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషి నుంచి, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి సీక్రెట్ దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యు ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్ లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దలకు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఆమె తండ్రి గులాబీబాస్ కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు వెళ్లలేదు? కవిత అరెస్ట్ అయి 2 నెలల పాటు జైల్లోనే ఉన్న కారు పార్టీ అధినేత ఎందుకు హస్తిన వైపు కన్నెత్తి చూడలేదు? కూతురును పరామర్శించేందుకు వస్తే విపక్షాల విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే గులాబీబాస్ సైలెంట్గా ఉన్నారా? అసలు కారు పార్టీ అధినేత మదిలో ఏముంది? సార్వత్రిక ఎన్నికల వేళ దేశాన్ని కుదిపేసిన వ్యవహారాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానమైనది. ఈ కేసులో మార్చి 15న అరెస్ట్ అయి 2 నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ లిక్కర్ స్కామ్పై అధికార విపక్షాల మధ్య ఎన్నో వాగ్వాదాలు, ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఇదంతా ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న కుట్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తుంటే, తప్పు చేశారు కాబట్టే ఈ విచారణలు, జైలు అంటోంది అధికార బీజేపీ. నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో బయటపడింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించింది ఈ వ్యవహారం. తొలుత ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించగా ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అమిత్ అరోరాను ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా ఎమ్మెల్సీ కవిత పేరు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీంతో మొదట కవిత నివాసంలో ఆమెను విచారించింది సీబీఐ. ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమె తల్లి, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే 2 నెలలకు పైగా సమయమైన ఇంతవరకు తన కూతురు కవితను చూసేందుకు, పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఢిల్లీకి రాలేదు. దీంతో కారు పార్టీ అధినేత ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది.
కవిత అరెస్టు తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనే ఈ అంశంపై స్పందించారు కేసీఆర్. కేంద్రంలో ఉన్న బీజేపీని ఉద్దేశిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతోనే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్కు నోటీసులు ఇవ్వడంతో పాటు కమలం పార్టీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతోనే తనను టార్గెట్ చేసి కవితను అరెస్టు చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలా ఒకటి అరా మినహా పెద్దగా స్పందించలేదు మాజీ సీఎం కేసీఆర్. ఉన్నోనే హర్ ఆద్మీ కో హర్ చీజ్ కో హర్ సీఎం కో తంగ్ కియా పూరే దేశ్ మే నరేంద్ర మోదీ నే సాఫ్ హై ఇతనే సర్కారే వో గిరాయే ఇతనే ఎమ్మెల్యేస్ కో ఖరీదే కితనా గందా కామ్ ఉన్నోనే కియా దేశ్ జాంతా హై. ఇసీ మే ఏక్ అరవింద్ కేజ్రీవాల్ ఔర్ కే చంద్రశేఖర్ రావ్ ఉన్కే హాత్ నహీ లగ్ రహే థే, బిల్కుల్ నహీ లగ్ రహే థే. హమ్ అప్నే తౌర్ పర్ చలా రహే థే ఔర్ హమ్ పవర్ఫుల్ థే, తో ఇసీలియే పొలిటికల్ బెనిఫిట్ కే లియే ఏక్ ఉన్నోనే సాజిష్ రచా. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కే త్రూ ఉన్నోనే ఏక్ నాటక రచా కే ఢిల్లీ గవర్నమెంట్ కే ఎక్సైజ్ పాలసీ కో ఏక్ స్కామ్ మే ఉన్నోనే ప్రపగండా కియా ఔర్ ఏక్ ఫార్స్ కేస్ కో బనా దియా. ఉస్మే కోయి కేస్ హై నహీ, ఆజ్ తక్ ఏక్ రూపాయా కహీ బరామద్ హి నహీ హువా, కోయి చీజ్ నహీ హువా, దేర్ ఇస్ నథింగ్. ఇసీ కో లేకే ఉన్నోనే క్యా కియా ఉదర్ అరవింద్ కేజ్రీవాల్ కో ఔర్ హమారే బేటీ కో కవితా కో అన్నెసెసరీ ఉస్మే జుడ్కో, వో బిల్కుల్ నిర్దోష్ హై, వో కుచ్ జాంతా భీ నహీ హై, ఉస్సే కోయి సంబంధ్ భీ హై, తాలుక్ భీ కుచ్ భీ నహీ. నంబర్ వన్ తో మే యే కహనా చాహూంగా, డట్కర్ కహనా చాహూంగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇస్ నాట్ ఎ స్కామ్ ఎట్ ఆల్, ఇట్స్ ఎ స్కామ్ క్రియేటెడ్ బై మిస్టర్ నరేంద్ర మోడీ, ఇట్స్ ఎ పొలిటికల్ స్కామ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఐ ఓపెన్లీ సే ఇట్ టు ద హోల్ కంట్రీ. అయితే ప్రస్తుతం విచారణ సాగుతున్న సమయంలో తాను ఢిల్లీ వెళ్లినా కవితను కలిసినా ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. తాను ఏ విధంగా అడుగులు వేసినా అది విపక్షాలకు కలిసొచ్చే అవకాశం ఉందని, అందుకే న్యాయ నిపుణులతో కేసును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లలేదన్న వాదన వినిపిస్తోంది. ఒకసారి బెయిల్పై ఆమె బయటకొచ్చాక దీనిపై పూర్తిస్థాయిలో గులాబీ బాస్ స్పందిస్తారని, అప్పటి వరకు ఇదే వ్యూహంతో ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.